নাপের হাবিব, নিউজ ইন ডিটেইলস। గత నెల 12వ తేదీన ఎర్రగడ్డ నుండి ఒక జుమాగి కార్యక్రమానికి కామారెడ్డికి బయలుదేరిన ఓ ప్రైవేట్ బస్సు మెదక్ జిల్లా కాళ్ళకల్ గ్రామం జాతీయ రహదారిపై బంగారమ్మ గుడి వద్ద ఒక బైకిస్టుని తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడి బస్సులో ఉన్న దాదాపు 50 మంది ప్రయాణికులందరికీ గాయాలయ్యి అందులో కొందరిని నగరంలోని నిమ్స్, యశోద మరియు రెయిన్బో హాస్పిటల్కి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారంతా ఆరోగ్యంగా వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిధులు కూడా అందించింది. ఈ నేపథ్యంలో సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని ఎంతో బాధ్యతతో క్షతగాత్రులకు తమ సహాయ సహకారాలు అందించిన గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్కి చికిత్స పొందిన వారి కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞత తెలుపుతూ ఆయన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్కు సన్మాన సత్కారాలు చేశారు. అదేవిధంగా సమయానికి డిప్యూటీ మేయర్కి సమాచారం అందించిన టీవీ 11 సీఈఓ సయ్యద్ హబీబ్ పాషా కాద్రిని కూడా వారు ఆయన కార్యాలయంలో సత్కరించారు. మా ఎరాగడ్డ నేతాజీ నగర్ నుంచి జుమాగి ఫంక్షన్ కి పోతే అప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది లాస్ట్ 2 మంత్స్ ఫస్ట్. సో ఇమీడియట్గా మా డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సాబ్ వచ్చింది ఇక్కడ హాస్పిటల్కి, నిమ్స్ హాస్పిటల్కి వచ్చి మొత్తం పేషెంట్స్కి కేర్లో తీసుకున్నారు. పెద్దవాళ్ళకి యశోద హాస్పిటల్కి తీసుకుపోయింది, చిన్నవాళ్ళకి బాబులకి మొత్తం రెయిన్బో హాస్పిటల్కి తీసుకుపోయి ఇమీడియట్గా యాక్షన్ తీపించినారు. మళ్ళా గవర్నమెంట్ దగ్గర తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ గురించి రిలీఫ్ ఫండ్లో మొత్తం వాళ్ళకి బాబులకి చెక్ ఇప్పించినారు, అది డబ్బులు ఇప్పించినారు బాబా వసీద్దీన్ సార్. నేను చాలా చాలా నా హార్ట్తోని ఇది మొత్తం ఫ్యామిలీ గురించి నేను చాలా థ్యాంక్స్ ఉన్నా బాబా ఫసీయుద్దీన్ సాబ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి సాబ్కి నేను థ్యాంక్స్ చేస్తున్నా, కేసీఆర్ సాబ్కి వెరీ వెరీ థ్యాంక్స్ చేస్తున్నా. ఇంకా మాకి చాలా సపోర్ట్ చేసింది హబీబ్ భాయ్, టీవీ 11 సీఈఓ వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్. 1.5 మంత్ బిఫోర్ జుమాగి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు దాటిన తర్వాత కల్కలా విలేజ్ దగ్గర బస్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ చాలామంది మా గాయాలైనారు. అక్కడ నుంచి నేను చాలా హాస్పిటల్కి తీసుకుపోయినారు, ఎక్కడ హాస్పిటల్లో తీసుకుపోలే. దాని తర్వాత తిరిగి నిమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిమ్స్ హాస్పిటల్లో చాలా టైం తీసుకుని బెడ్స్ లేవు అవి లేవని మాట్లాడుతుంటే అప్పుడు మా ఫ్రెండ్ మొహమ్మద్ సద్దాం ఖాద్రి 2 మహీనే పహలే జుమాగి ఫంక్షన్ కే లియే జా రహే థే, కలాకల్ చౌరస్తే పే యాక్సిడెంట్ హువా. ఉస్ వక్త్ వహాన్ పే ఏక్ హాస్పిటల్ మే లేకే గే, వో హాస్పిటల్ తో ఇమీడియట్ 1 లాఖ్ రూపే లియా. ఉస్కే బాద్ హమ్ టీవీ 11 కే సీఈఓ హబీబ్ భాయ్ కో ఇత్తలా దేనే పర్ హబీబ్ భాయ్ ఇమీడియట్ బాబా ఫసీయుద్దీన్ సాహబ్ డిప్యూటీ మేయర్ కో లే లేకే ఆయే. లేకే ఆనే కే బాద్ వహాన్ పే నిమ్స్ హాస్పిటల్ మే బెడ్స్ ఖాళీ నీ హే ఐసా ఐసా బోల్ కే వో లోగ్ వహాన్ పే లిర్తీ మే లే రహే థే. మగర్ జబ్ కా జబ్ యే యాక్షన్ లేకే బాబా ఫసీయుద్దీన్ సాహబ్ డిప్యూటీ మేయర్ సాహబ్ హమారే బచ్చోం కో రెయిన్బో హాస్పిటల్ మే షిఫ్ట్ కరే ఔర్ బడోం కో యశోదా హాస్పిటల్ మే షిఫ్ట్ కరే. ఉస్కే బాద్ జో బాబా ఫసీయుద్దీన్ సాహబ్ యే నే సోచే కే వహాన్ పే క్యా హోగా కైసా హోగా, బాబా ఫసీయుద్దీన్ సాహబ్ అప్నే ఉప్పర్ లేకే బోలే కే జితనా భీ హోగా మే కరుంగా. ఔర్ సీఎం రిలీఫ్ ఫండ్ సే డిప్యూటీ మేయర్ సాహబ్ పూరే బచ్చోం కే ఇలాజ్ కే లియే సపోర్ట్ కరే ఔర్ ఉన్కో వహాన్ పే పైసే భీ దిలాయే. ఔర్ మే లక్ష్మారెడ్డి సాహబ్ కా భీ శుక్ర అదా కర్తా హూం కే డిప్యూటీ మేయర్ సాహబ్ కే బోల్నే పర్ ఇమీడియట్ లక్ష్మారెడ్డి సాహబ్ భీ క్యా హే లెటర్ రైట్ దియే. చీఫ్ మినిస్టర్ సాహబ్ కా భీ మే కై దిల్ సే శుక్రియా అదా కర్తా హూం. ఔర్ మే యే కహనా చాతా హూం కే ఇతనా బడా కామ్ జో కరా హే బాబా ఫసీయుద్దీన్ సాహబ్, మే తో సోచతా హూం కే హమారే కో ఇతనా సపోర్ట్ కరే. యే ఇన్హో ఏక్ డిప్యూటీ మేయర్ హే, మగర్ ఖుదా ఇన్ హమ్ హమ్ ఇన్ ఖుదా సే అల్లా తాలా సే దువా కర్తే హే కే యే ఇన్హే డిప్యూటీ మేయర్ భీ బహుత్ చోటా పోస్ట్ హే ఐసీ శక్సియత్ కే లియే. అల్లా తాలా ఇన్హే ఆగే సే ఆగే ఔర్ బడాయే ఔర్ హమ్ దువా కర్తే హే కే అల్లా తాలా ఇన్హే మినిస్ట్రీ తక్ లేకే జాయే. హమ్ దువా కర్తే హే ఔర్ సభీ హజరాత్ సే హమ్ శుక్రియా కర్తే హే జో దువాఓం కే లియే హమ్ అపీల్ కర్ రహే థే. సబ్ జనే దువాఓం మే యాద్ రఖే, హమ్ సభీ హజరాత్ కా శుక్రియా అదా కర్తే హే. జజాక్ అల్లాహ్. అస్సలాము అలైకుమ్. తెలంగాణ గవర్నమెంట్ కే హమ్ శుక్రగుజార్ హే. హమ్ బచ్చోం కో ఇమీడియట్లీ తెలంగాణ కే జో మినిస్టర్ సాహబ్ బాబా ఫసీయుద్దీన్ సాహబ్ ఎరాగడ్డ డివిజన్ గోరాబండి జో ఆదేశా వక్త్ పహుంచ్ కర్ బచ్చోం కా ట్రీట్మెంట్ జో మాజూమ్ బచ్చే హే తో బోల్ కే వీ ఆర్ పీ కా హాలాకే గాంధీ ఉస్మానియా మే భీ బచ్చోం కా డోస్ నీ హే బోల్ కే బోలే తో ఇమీడియట్లీ రెయిన్బో హాస్పిటల్ మే ట్రీట్మెంట్ కరాయ. తెలంగాణ గవర్నమెంట్ కే హమ్ శుక్ర గుజార్ హే జో ఐసే లీడర్స్ ఐసే చీజ్ రహనే సే ఔర్ అవామ్ కో జో ఎమర్జెన్సీ కభీ భీ కోయి భీ ఆదేశాత్ కోయి భీ చీజ్ హో రహే తో వక్త్ పర్ పహుంచ్ కే బాబా ఫసీయుద్దీన్ సాహబ్ జో
एक लीडर होने के, तेलंगाना गवर्नमेंट के जो लीडर है, जो ऐसे लीडर को बहुत कम देखे हैं हम, वो जो बोरामंडे के डिवीजन में हर हमेशा हेल्प करते रहते हैं। ऐसा बोल के नहीं है, एक्सीडेंट का केस बोल के नहीं है, कई चीज़ें हम सुनने में आया, देखने में आया, मगर हम अपने आँखों से देखे फरिश्ते जैसे आकर ठहर कर बच्चों का ट्रीटमेंट कराए, हम उनके शुक्रगुजार हैं तेलंगाना गवर्नमेंट केसीआर साहब से। हम दिल से बोलो, प्यार से बोलो, तेलंगाना बोलते थे मगर हम दिल से बोल रहे जय तेलंगाना। आज जो बीते हुए डेढ़ महीने पहले हादसा हुआ था, नेताजी नगर इरागड्डे से जुमागी फंक्शन में जाने के लिए जो मेरे दोस्त की फैमिली निकली थी, तो उसी रास्ते में बस एक्सीडेंट होगा, सामने गाड़ी वाले आने की वजह से जो एक्सीडेंट होगा था कलाकल चौरस्ते पे। अभी डेढ़ महीने से वो जितने भी बच्चे थे सफ़र करके आज अल्हम्दुलिल्लाह वो बच्चे पूरे सारे बच्चे डिस्चार्ज हुए उसी मौके पे। और हमारे उस वक्त में जब का जब ही हमारे आली जनाब टीवी 11 के CEO हबीब भाई वक्त वाहिद वहाँ पे उनको इत्तला देने पर वो वहाँ पे पहुँचे, और अल्हम्दुलिल्लाह वो है ना हमारे आली जनाब डिप्टी मेयर बाबा फसीउद्दीन साहब को भी बुलाए, साथ ही साथ डिप्टी मेयर बाबा फसीउद्दीन साहब को लेके आके वहाँ पे हॉस्पिटल में ये लोग जो हमारे फ्रेंड की फैमिली जो वहाँ पे एक ही दम नहीं कर सक रहे थे, जो हॉस्पिटल्स में एडमिट नहीं ले रहे थे, कोई हॉस्पिटल निम्स में गए, निम्स में बेड्स खाली नहीं है बोले, और हम लोग निखिल हॉस्पिटल गए, उसके बाद हम लोग यशोदा हॉस्पिटल गए, वैसे बहुत सारे हॉस्पिटल्स में रहे हम लोग। फिरने के बाद डिप्टी मेयर साहब और हमारे टीवी 11 के CEO हबीब भाई दोनों मिलके जो जस्तजू करे उनका आज हम सबसे पहले आज हबीब भाई का शुक्रिया अदा करते हुए आज हम फुल उनको हबीब भाई को एक छोटा सा नजराना पेश करें। हम हबीब भाई का कहो दिलो जान से शुक्रिया अदा करते हैं, अल्लाह ताला से दुआ करते हैं कि अल्लाह ताला इन्हें इसी तरह दीन और दुनिया का काम देते रहे, जिस तरह से इन्हों हमारे लिए हौसला अफजाई करे और साथ दिए, हम दुआ करते हैं अल्लाह ताला इनसे इसी तरह काम लेते रहे। और हम डिप्टी मेयर साहब बाबा फसीउद्दीन साहब का भी कहे दिलो जान से शुक्रिया अदा करते हैं, क्योंकि डिप्टी मेयर साहब अभी जहाँ पे वहाँ पे पहुँचे एक बार नहीं पहुँचे, हॉस्पिटल डेली पहुँचते गए और डेली रात में वहाँ पे कैफियत लेते गए डिप्टी मेयर साहब, रात में 10 बजे 11 बजे 12 बजे क्यों टाइम नहीं हो जाए उनको टाइम जिस तरह से मिले। रात में एक दिन तो ऐसा आया कि रात के 2 बजे भी डिप्टी मेयर साहब उनका खुद का पर्सनल काम ख़त्म करने के बाद हॉस्पिटल में आके डेली ब्रेम्बो हॉस्पिटल में और यशोदा हॉस्पिटल में, मैं तो लीडर्स को बहुत देखा मगर ऐसे डिप्टी मेयर साहब जो वक्त बाहर पहुँचे और रोज़ाना आए, आके वहाँ पे इलाज के बारे में पूछते गए बोलते गए, और ऊपर से गवर्नमेंट से जो पैसे दिलाए हैं हम दिलो जान से शुक्रिया अदा करते हैं। मैं बहुत ही बहुत शुक्रिया अदा करता हूँ दिल से कि डिप्टी मेयर साहब वहाँ पे आए और रोज़ाना आके पूछे, उनका हम किसी भी तरीके से किसी भी अंदाज में हम उनका शुक्रिया अदा नहीं कर सकते, उतना बड़ा काम करे हो हम बस अल्लाह ताला से दुआ कर सकते हैं कि ऐ अल्लाह ताला उन्हें, डिप्टी मेयर तो आज है, ये डिप्टी मेयर जो पोस्ट है उनके लिए मैं सोचता हूँ कि वो पोस्ट वो छोटा है, अल्लाह ताला उन्हें आगे और बुलंदी पे ले जाए, अल्लाह ताला उन्हें आगे और क्या है कि तरक्की दे, अल्लाह ताला उन्हें, और मैं तो बोलूँगा कि ऐसे शख्सियत के लिए मिनिस्टर होना चाहिए। इंशाल्लाह ताला हम दुआ करेंगे बाबा भाई के लिए, और मैं सभी हजरात से शुक्रिया अदा करता हूँ जो हमारे लिए दुआ करें, हम दुआओं की अपील कर रहे थे, जितने भी अहबाब जो दुआ करें वो लोगों का भी हम शुक्रिया अदा करते हैं, सबसे ज़्यादा हम हबीब भाई का शुक्रिया अदा करते हैं। वालेकुम रहमतुल्लाहि व बरकातहू। बस एक्सीडेंट का जो हादसा हुआ था डेढ़ महीना पहले, मेरी बहन की जुमागी में जा रहे थे, कामा रेड्डी जा रहे थे, मिर्चल की रोड पर कलकला विलेज के पास जो एक्सीडेंट हुआ वहाँ पर रात में 7-8 बजे या 9 बजे के दरमियान ये हादसा हुआ। उसके बाद फौरी मैं तकरीबन मेरे बच्चे को मेरे गोद में लेके तकरीबन 3 से 4 हॉस्पिटल में फिरा, नीलिमा हॉस्पिटल, सुरक्षा हॉस्पिटल और निकिल हॉस्पिटल, कई हॉस्पिटल्स में तो लिए नहीं, फिर वहाँ से ट्रैफिक जाम थी, कई मुश्किल के जरिए से वहाँ से लेके निकल के निम्स हॉस्पिटल में लेके आया, निम्स हॉस्पिटल में लेके आए बाद में बेड्स खाली नहीं है, वो खाली नहीं है बल्कि लोग ऐसे लेट करते जा रहे थे। उस दौरान में हमारे दोस्त आली जनाब मोहम्मद सद्दाम साहब खादरी साहब आए, आके उन्होंने जो है सर जनाब हबीब साहब टीवी 11 CEO साहब को इन्फॉर्मेशन दिए, उन्होंने आगे सीधा हबीब बाबा भाई डिप्टी मेयर साहब को उन्होंने इन्फॉर्मेशन दिए, जब का जब बाबा भाई रात के 1:30 बजे उस वक्त तक रात के 1:30 बज गए थे
डेढ़ बजे बाबा भाई आए, इमीडिएट एक्शन लिए, बच्चे का इतना क्रिटिकल पोजीशन रख के आप लोग एक्शन नहीं ले रहे बोले तो वो लोग बता रहे थे हमारे पास बेड खाली नहीं है, वो खाली नहीं है। तो जब का जब इमीडिएट एक्शन बाबा भाई लिए, देखे बच्चों को फौरी यहाँ पे नहीं होता इलाज, सीधा रेमबो हॉस्पिटल को लेकर चलो बोलकर रेमबो हॉस्पिटल लेके गए। उस दौरान रात के 4 बजे मेरी बहन की लड़की का ऑपरेशन हुआ, फिर रात में सुबह 10 बजे मेरे बेटे का ऑपरेशन हुआ। अल्हम्दुलिल्लाह बिना एक पैसे लिए के इमीडिएट लोग ऑपरेशन उन लोग की खुद से ऑपरेशन करे। बाबा भाई बोले जो भी करना है पहले बच्चों का इलाज करो, बच्चों का ट्रीटमेंट जल्द से जल्द जारी रखो बोल के बोले। बाबा भाई का एहसान जिंदगी भर ये एहसान मंद रहेंगे जो बाबा भाई हम लोग के साथ करे। और वैसा वो होने के बाद में भी कई दिन मर कब बोले जब इमीडिएट आ जा रहे थे बाबा भाई, आगे बच्चों की कैफियत दे रहे थे कैसे है क्या है। और रमज़ान के दौरान बाबा भाई तरावी की नमाज़ पढ़ते कि रात में 1:30 से 2 बजे के दरमियान आके बच्चा तकलीफ़ में है, क्यों डॉक्टर से इलाज देख रहे हैं या नहीं देख रहे, इमीडिएट आके चेक करे पूरा इलाज देख रहे थे बाबा भाई। बाबा भाई जनाब बाबा भाई का बहुत दिल से तय दिल से शुक्रिया अदा करते हैं, और जनाब हबीब साहब का भी बहुत बहुत तय दिल से शुक्रिया अदा करते हैं, बहुत बहुत शुक्रिया अल्लाह। ఇది ఈ రోజు వార్తలు మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ లెవెల్ టీవీ తో పాటు యావ దేశం నెలమర నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు www.tv11live.com అలాగే యూట్యూబ్ లో వెళ్లి టీవీ 11 న్యూస్ ఎంటర్ చేయండి, మా రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు। ఇది ఈ రోజు వార్తలు మరి హిందీ తెలుగు ఉర్దూ వార్తలతో పాటు పొలిటికల్ పంచ్ క్రైమ్ న్యూస్ జర్నల్ న్యూస్ కూడా చూడొచ్చు। దిస్ ఈజ్ హబీబ్, టేక్ కేర్, బాయ్।